మరి కళ్యాణ్ గారు ఇందాక మీరు ఒక మాట అన్నారు, సమ్ టైమ్స్ నాకు అనిపించింది ఈ ఫీల్డ్ ఎందుకు మనకి మనీ కూడా కరెక్ట్ గా రావట్లేదు అనేసి. సో అలాంటి టైంలో నా ఎగ్జిట్ అయ్యే సందర్భాలు ఏమైనా వచ్చాయా మీ లైఫ్ లో? చాలా మంచి క్వశ్చన్. ఎగ్జిట్ ఆల్మోస్ట్ 4 టైమ్స్ వచ్చింది అనమాట. ఫస్ట్ ఎగ్జిట్ వచ్చేసి ఏంటంటే, స్కూల్స్ కాలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక్కరు కూడా నాకు ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు కాదు. అక్కడ తీరా చూస్తే ఈఎంఐలు ఏమో ఎక్కువ కట్టాల్సి ఉండే, ఇంటి రెంట్ కట్టాల్సి ఉండే, ఇవన్నీ కూడా కట్టాల్సి ఉండే. సో అప్పుడు అనిపించింది అనమాట, ఇంకా ఎగ్జిట్ అయిపోతే బాగుంటుంది అని చెప్పేసి. కానీ లోపల నుంచి ఇన్నర్ వాయిస్ వినిపించింది అనమాట, చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ జీరో నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇట్లానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. వాళ్ళ ముందులో ఆఫ్టర్ ఆల్ నీది ఎంత, నువ్వు గివప్ చేయకుండా అట్లానే పట్టుకొని ఉండు, ఏ రోజుకన్నా నువ్వు సక్సెస్ అవుతావు. ఇప్పుడు నువ్వు ఆడ్ డేస్ చూస్తున్నావచ్చు, తర్వాత వెళ్ళిన తర్వాత గుడ్ డేస్ చూస్తావు. ఇట్స్ ఆల్ అబౌట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ అని చెప్పేసి లోపల నుంచి ఒక ఇంటెన్షన్ అనేది, ఒక వాయిస్ అనేది లోపల నుంచి వచ్చిందనమాట. అప్పుడే నేను సడన్గా ఒక బుక్లో ఒక స్టోరీ చదివిన ఆ రోజు, ఆ ఎగ్జిట్ నన్ను ఆపింది అనమాట ఆ రోజు. ఆ స్టోరీ ఏంటంటే, అరే ఈరోజు డబ్బులు వస్తలేవు, ఏమొస్తలేవు, ఇప్పుడు నాకు పేరు కూడా వస్తలేదు, ఏమొస్తలేదు, మన సంతోషం అనేది లేదు. కొన్ని సందర్భాల్లో నిజంగా చెప్పాలంటే పేరు కూడా వచ్చింది కానీ అని రాలేదు. కొన్ని సందర్భాల్లో మనీ కూడా వచ్చింది, పేరు కూడా వచ్చింది, అయినా ఇంకా లోపల ఎక్కడనో సంతోషం అనేది మిస్సింగ్ అనమాట. సంథింగ్ ఇస్ మిస్సింగ్. ఆ సంథింగ్ ఇస్ మిస్సింగ్ అనేది చాలా సందర్భాల్లో కలిగిందండి. ఎప్పుడైతే ఆ స్టోరీ చదివిన తర్వాత, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంథింగ్ ఇస్ మిస్సింగ్ అనేది మైండ్లో లేదు నాకు. ఎందుకు అనంటే ఆ స్టోరీ ద్వారా అందరికీ అర్థమవుతుంది. ఒకరోజు ఒక గురుజీ చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఒక మహారాజు ఆ గురుజీ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, గురుజీ నాకేం కూడా సంతోషం అనేది లేదు లైఫ్లో, అన్నిటితో అటాచ్ అయిపోయి ఉన్నా నేను, అది పీపుల్స్తో కావచ్చు లేదంటే నా రాజ్యంతో కావచ్చు, సంపదతో కావచ్చు, అటాచ్మెంట్ అయిపోయి ఉన్నా నేను. ఈ అటాచ్మెంట్ అనేది నా దగ్గర నుంచి పోతుంటే నాకు బాధేస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ షర్ట్ ఉంది కదండి, ఈ షర్ట్ ఏదైతే నేను కొనుక్కొని వేసుకున్నాను కదా, ఎవరన్నా వచ్చి దీన్ని తీసుకొని ఫోర్స్ఫుల్గా వేసుకున్నాను అనుకోండి, నాకు బాధేస్తుంది, ఎందుకంటే అటాచ్మెంట్. ఇప్పుడు ఏదైనా వాచ్ ఉందనుకోండి, ఇది ఫోర్స్ఫుల్గా ఎవరైనా తీసుకున్నాను అనుకోండి, బాధేస్తుంది, ఎందుకంటే అటాచ్మెంట్ ఉంది. అట్లా మన కారు బైక్ ఎవరైనా ఫోర్స్ఫుల్గా తీసుకుంటే బాధేస్తుంది, ఎందుకంటే వాటితో మనం అటాచ్మెంట్ ఉన్నాం, ఆనందం అనేది ఉంది దాంతోనే అనమాట. సో అట్లా రాజు కూడా అటాచ్మెంట్ అనేది ఎక్కువైపోయింది జనాలతో, ఆ రాజ్యంతో, అందరితో. సో అటాచ్మెంట్ ఎప్పుడు ఎక్కువైపోతుంది గురుజీ, నాకు ఆనందం అనేది ఉండట్లేదు, ఎందుకంటే నా వాళ్ళు తప్పు చేస్తే నాకు ఎక్కువ బాధ అవుతుంది, ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను కదా వాళ్ళని, బాధపడుతున్నాడు అనమాట. ఎట్లా గురించి ఇప్పుడు నాకు, ఎందుకంటే ఎక్కువ సంతోషమైనా ఎక్కువ రోజులు ఉండలేదు, ఎక్కువ దుఃఖమైనా ఎక్కువ రోజులు ఉండలేదు, ఇది పర్మనెంట్గా సంతోషంగా నేను ఉండాలంటే ఎట్లా, పర్మనెంట్గా హ్యాపీగా ఉండాలంటే నేను ఎట్లా అని అన్నాడు. గురుజీ మంచి ప్రశ్న అడిగిన, ఒక పని చేయని చెప్పేసి ఒక పర్సన్ని పిలిచి 2 స్లిప్లు పేపర్లు తీసుకురమ్మన్నాడు అనమాట. పేపర్లు తీసుకొచ్చిన తర్వాత ఒక పేపర్ పైన రాసిండు, ఇంకో పేపర్ పైన కూడా రాసిండు, 2 ఫోల్డ్ చేసేసి ఆన్సర్ ఆయనకు చూపెట్టలేదు. నువ్వు సంతోషం వచ్చినప్పుడు ఈ ఫస్ట్ పేపర్ చదువు, దుఃఖం వచ్చినప్పుడు ఈ సెకండ్ పేపర్ చదువు అని చెప్పిండు అనమాట. సో ఆయనకు కూడా గుర్తుండాలని ఏం చెప్పిండంటే, సంతోషం అని పైన రాసుకుండు, ఇంకోటి దుఃఖం అని రాసుకుండు అనమాట, గురు ఆయన రాజు గుర్తుండాలని చెప్పేసి పోయి పెట్టుకున్నాడు. సో కొన్ని రోజుల తర్వాత వాళ్ళ సైనికులు ఉంటారు కదా, ఆ సైనికులు వచ్చి రాజుతో చెప్తున్నారు, రాజుగారు మన రాజ్యంలో 1000 మంది సైనికులు ఉంటే 100 మంది సైనికులు కలిసి ఇంకో రాజ్యం పైన మనము దండయాత్ర చేసినాం అనమాట, దాని తర్వాత యుద్ధం చేసిన తర్వాత మనం గెలిచినాము, మనకు డబ్బులు కూడా వచ్చినాయి, వాళ్ళని ఓడిపేసినాము అని అన్నాడు. అంటే గోల్డ్ రాజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, ఎందుకంటే 1000 మంది సైనికులకని 100 మంది పోయే ఓడిపేసి వచ్చారంటే గ్రేట్, చాలా హ్యాపీగా ఉంది. అచ్చా సిపాయి ఆ స్లిప్ తీసుకురా, గురుజీ రాసింది, సంతోషం ఉన్నప్పుడు చదవమన్నాడు కదా అని చెప్పేసి సంతోషం ఉన్న ఏదైతే స్లిప్ ఉందో తీసి ఓపెన్ చేస్తే షాక్ అయ్యండి అనమాట. ఎందుకంటే అలా గురుజీ ఒక పదం రాసిండు, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్ ఈస్ టెంపరీ తాత్కాలికం. అయ్యో ఏంది ఇట్ ఈస్ టెంపరీ రాశాడు, నేనేమో యుద్ధము గెలిచిరు, గోల్డ్ వచ్చింది, అంత వచ్చింది, నేను ఆనందంగా ఉండాలంటే ఇట్స్ టెంపరీ రాసింది, సరే పోనీలే వాట్ ఎవర్ ఇట్ మేబీ అని చెప్పేసి వదిలేసిండి. మళ్ళీ ఒక కొన్ని నెలల గడిచిన తర్వాత ఎవరైతే ఈ 100 మంది వెళ్ళి ఆ అవతల రాజ్యం పైన యుద్ధం చేసి ఓడిపేసిండ్రు కదా, వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే మిగతా రాజులతో మాట్లాడేసి వాళ్ళందరూ కుంభకి అయిపోయి ఈయన పైన యుద్ధం చేశారు, ఈ 1000 మంది పైన, ఈయన దగ్గర ఉన్న గోల్డ్ అంతా తీసుకుపోయారు. ఇప్పుడు మళ్ళీ ఫుల్ బాధేసింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ స్లిప్ తీసుకొచ్చిండి అనమాట, సెకండ్ స్లిప్ తీసుకొచ్చి మళ్ళీ అది ఓపెన్ చేసి చూస్తే షాక్ అయిపోయింది, ఇట్ ఈస్ టెంపరీ. అంటే నువ్వు అది ఏదైతే గెలిచినప్పుడు కూడా ఆనందం పడకు, అట్స్ ఎ టెంపరీ, ఓడిపోయినప్పుడు కూడా ఆనందం పడకు, ఇట్స్ ఎ టెంపరీ. లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ హ్యాపీనెస్ ఆర్ సాడ్, ఇట్ ఇస్ టెంపరీ. సుఖ దుఃఖాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, ఇట్స్ ఎ సైకిల్. మార్నింగ్ ఎట్లయితే నైట్ ఎట్లయితే, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు బాధేస్తే టెంపరీ, మళ్ళీ అట్లానే కొంచెం రోజులు కాగానే సంతోషం వస్తుంది, అది కూడా టెంపరీ. ఆ 2 ప్రాసెస్ని మనిషి ఎంజాయ్ చేసినప్పుడే మనిషి ఎదుగుతాడు అని చెప్పారు అనమాట. అప్పుడు నాకు అర్థమైపోయింది, వాట్ ఎవర్ ఇప్పుడు మనకి ఇది ఎంత కూడా స్ట్రగులింగ్ పీరియడ్, ఇట్స్ టెంపరీ. అంటే మనకు కూడా గుడ్ డేస్ వస్తాయి,
గుడ్ డేస్ వచ్చినప్పుడు నేను ఎక్కువ సంతోషపడలే, ఎందుకంటే అది కూడా టెంపరీ, మళ్ళీ బ్యాడ్ డేస్ వస్తాయి. ఇది సైకిల్. ఇప్పుడు ఎట్లయితే ఒక పొజిషన్కి వెళ్ళినాక ఈ రోజు కూడా గుడ్ డేస్ బ్యాడ్ డేస్ ఈ రోజు కూడా ఉంటాయి, అది ప్రైమ్ మినిస్టర్ కూడా ఉంటుంది, ఎవరికైనా ఉంటాయి మనిషికి, అందరికి గుడ్ డేస్ బ్యాడ్ డేస్. బట్ ఇట్స్ టెంపరీ, ఆల్ అబౌట్ టెంపరీ. కానీ ఆ టెంపరీ అని బిలీవ్ చేసినవడమే, అంటే చేయడమే గొప్ప అన్నాడు. చాలా అందరు బిలీవ్ చేయరు, చెప్పినంత ఈజీ కాదు ఇది. ఈ భూమి పైన మోస్ట్ ఈజియెస్ట్ జాబ్ ఏదైనా ఉందంటే ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వడం. ఇప్పుడు ఈ వీడియోలో కూడా నేను చెప్తున్నాను కదా, ఇట్స్ ఈజియెస్ట్ అండి. దానికన్నా ఇంకా ఈజియెస్ట్ ఏంటో తెలుసా అండి? అది వినడం. సలహాలు ఇవ్వడం ఈజీ, అంతకన్నా ఈజీ అంది దాన్ని వినడం. ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. సో ఆ డిఫికల్ట్ జాబ్ చేసినోడే, అంటే ఇంప్లిమెంట్ చేసినోళ్ళే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, గ్రో అవుతున్నారు. అంటే వాట్ ఎవర్ ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను, ప్రతి ఒక్కటి నా జీవితంలో నేను ఇంప్లిమెంట్ చేసే ఈరోజు నేను మాట్లాడుతున్నాను. నేను ర్యాండమ్గా 1% ఏది కూడా ఏ వీడియోలో కూడా ఎప్పుడు కూడా నా జీవితంలో నేను మాట్లాడలే. వాట్ ఎవర్ నేను 4 విషయాలు నా గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నంటే నేను ఇంప్లిమెంట్ చేసే దాని తర్వాత జనాలకు నేను చెప్పడం స్టార్ట్ చేస్తాను, తప్ప ర్యాండమ్గా అయితే నేను ఈరోజు కూడా మాట్లాడలే అన్నమాట.